హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్ ఎవరెవరి దగ్గర ఉన్నారో అందరికి తెలుసు అనమాట. D10 డాన్సర్ అక్సా ఖాన్ మేడం, అండ్ ఇప్పుడు త్వరలో మనం హీరోయిన్గా కూడా చూడబోతాం. సో ఎలాంటి ప్రాజెక్ట్ చేశారు, ఇంకేం చేస్తున్నారు, అండ్ తన లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనం మేడం గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ మేడం. లాస్ట్ టైంకి ఇప్పుడు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మేడం. ఓ, అంటే అప్పుడు లేనా? అంటే ఇప్పుడు హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారు కదా, కొంచెం కేరింగ్, డైటింగ్ ఎక్కువ తీసుకోండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు, అన్నిట్లాగా ల్యాగ్ కాకుండా ఫటాఫట్ షార్ట్ కట్లు అయిపోతే టకటక అయిపోతుంది, ఎందుకంటే మీకు కూడా టైం లేదు కదా. ఓకే, ఫైన్ మ్యామ్. సో మీరు బేసిక్లీ ఎక్కడి నుంచి? బేసికలీ ప్రాపర్ ఎంపీ, మధ్యప్రదేశ్, భోపాల్ నుంచి నేను ఉన్నాను. అంటే లైక్ నా బర్త్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్, అండ్ ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మధ్యప్రదేశ్ అంటే అటు సైడ్ వాళ్ళకి తెలుగు ఛానల్స్ తెలీదు, తెలుగు ఇండస్ట్రీ తెలీదు చాలామందికి, అండ్ ఈ మధ్య తెలుసు అనుకోండి. సో మీరు వెన్ ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో అప్పుడైతే తెలుగు వాళ్ళు చాలామంది తెలియదు అనుకుంటాను. సో మీకు తెలుగు ఇండస్ట్రీలో ఎలా లింక్స్ వచ్చాయి? తెలుగు ఇండస్ట్రీ ముందు నాకు లింక్ వచ్చింది లైక్ Dhee 10 కోసమే వచ్చాను నేను ఫస్ట్ ఇక్కడికి. బికాస్ నేను ఒక ప్రొఫెషన్ వచ్చేసి నాది ఫస్ట్ డాన్సరే ఉంది, డాన్స్ అంటే నాకు ప్యాషన్ అనమాట. సో అలా లింక్ అయింది. ఒక పర్సన్ పీయూష్ ఉన్నారు, పీయూష్ లైక్ మా బ్రదర్ లాగా, తను తనే నాకు పరిచయం చేశారు. జావేద్ మాస్టర్ ఉన్నారు కదా, మా మాస్టర్ గారు Dhee 10లో చేసినప్పుడు. సో తను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఒకరోజు జావేద్ మాస్టర్ మామూలుగా అడిగారు, ఎవరైనా కంటెస్టెంట్ ఉంటే, మంచి కంటెస్టెంట్ ఉంటే దీకి నాకు కావాలి. సరే ఓకే, నా దగ్గర నేను ఎలాగో నా మా ఊర్లో మధ్యప్రదేశ్లో నేను అందరికీ చాలా బాగా తెలుసు, అంటే ఆ డాన్సర్లో అందరికీ నేను బాగా తెలుసు. సో సరే ఒకసారి నన్ను కాల్ చేసి, అక్సా ఇది ఒక పెద్ద షో ఉంది, 10th సీజన్ జరుగుతుంది, అండ్ నీకు ఎలాగో నీ డాన్స్ అంటే ప్యాషన్ అనమాట, నాకు బాగా తెలుసు, నువ్వు చేస్తావనేసి అడిగారు నాకు. ఓకే అన్నా, నేను చేస్తాను చెప్పా. తర్వాత ఇక్కడ ఆడిషన్ ఇవ్వాలి, నా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని స్టైల్స్లో పంపించి ఇక్కడ నన్ను పిలిచారు. హైదరాబాద్లో ఆడిషన్ తీసుకున్నారు, అండ్ అప్పుడు డైరెక్టర్స్ గారికి అందరికీ టీమ్కి నచ్చింది, అండ్ ఇలా జర్నీ Top 16లో స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ అక్కడ ఏజ్ ప్రాబ్లం కూడా అయింది, బికాస్ ఈ షో వచ్చేసి 18 అబవ్ అనమాట. ఓకే, సో మీరు డాన్స్ అంటే ప్యాషన్ అన్నారు కదా, మీరు ఏజ్ నుంచి డాన్స్ అనేది మీకు ప్యాషన్గా మారింది? లైక్ ఫస్ట్ అయితే ఇది గిఫ్ట్ చెప్పొచ్చు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ చెప్పొచ్చు. ఓకే, చిన్నప్పటి నుంచి ఇలా రేడియో ఉంటుంది కదా, అంటే ఆ సమయంలో ఎస్ టీవీ ఉండేది, కానీ మా ఇంట్లో కూడా టీవీ ఉంది, కానీ మేము మాకు డిస్కంటీనర్ ఇవన్నీ పెట్టడానికి మా తాతయ్య గారు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నాం, వేరే గెస్ట్ వచ్చిందనుకో, సీరియల్స్ ఇవన్నీ జరిగిన అక్కడే ఉండిపోతారు, దాంట్లోనే ఇన్వాల్వ్ అయిపోతారు. వేరే ఎవరికి చూడరు, ఎవరు వచ్చారు ఎవరు పోయారు. సో అందుకే ఇవి అన్ని తాతయ్య గారికి నచ్చదు. వీడియోస్ లైక్ మూవీస్ ఇవన్నీ చూడాలంటే యూట్యూబ్లో చూడొచ్చు, కానీ మరీ ఎంత ఇన్వాల్వ్, అదే సీరియల్లో అదే మూడ్లో అదే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు కొంత ఉంటుంది. అందుకే మేము ఎఫ్ఎం రేడియో పెట్టేసి దాంట్లో పాట వినేసి ఏదో ఏదో బీట్ మీద టక చేస్తున్నా. సరే ఒకరోజు ఇలాగే సరదాగా తాతయ్య గారు చూశారు, బాగానే చేస్తుంది, ఇలా అలా కొంచెం సపోర్ట్ చేద్దాం, కొంచెం వెళ్దాం అలా వెళ్ళేసి మేము కాంపిటీషన్ స్టార్ట్ చేసాము. 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఇలా స్టార్ట్ చేసాము. తర్వాత వెళ్ళేసి చాలా ఫస్ట్ అయితే ఊడిపోయాను స్టార్టింగ్లో, ఎందుకంటే స్టేజ్ ఎక్కేసి అది ఎంత జనాల మంది ముందు మేము పర్ఫామ్ చేయాలంటే అది పెద్ద టాస్క్ నాకు చిన్నప్పుడు. ఎలాగో స్టార్టింగ్లో చాలా ఏడ్చి వచ్చింది, తర్వాత చాలా గట్టిగా హార్డ్ వర్క్ చేశాను, అండ్ ఇలా చాలా ఫస్ట్ ప్రైజెస్, స్పెషల్ ప్రైజెస్ గెలిచి అలా జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మీరు టీవీ షోకి ఆడిషన్ ఎక్కడ ఇచ్చారు, హైదరాబాద్ ఇచ్చారా లేకపోతే ముంబై అటు సైడ్ ఏమన్నా, అంటే దీ గురించా లేదంటే వేరే? జనరల్గా మీరు ఫీల్డ్లోకి రావడం కోసం ఫస్ట్ అయితే లోకల్ కాంపిటీషన్స్ చేశాను నేను, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా చేశాను, అండ్ చాలాసార్లు గెలిచాను. తర్వాత చాలా ఎగ్జాంపుల్, ఇప్పుడు డిఐజెట్ల మాస్టర్ ఒక షో ఉంది ZTVలో, దానికి ఆడిషన్ ఇవ్వాలంటే మీరు ముంబై కానీ అటు సైడ్ వెళ్ళాలి. ఇట్ సైడ్ అసలు నాకు మైండ్ కూడా రాలేదు, నాకు నేను హైదరాబాద్లో వస్తాను, హైదరాబాద్లో సెటిల్ అయిపోతాను అసలు మైండ్ రాలేదు. సో ఎప్పుడు నేను ఆడిషన్ ఇవ్వాలంటే, మా మధ్యప్రదేశ్ ఉంది కదా, మధ్యప్రదేశ్ నుంచి ఏదో ఒక ఊర్లో ఇందోర్ కానీ అక్కడ ఇవ్వాలి, లేదంటే ముంబైకి వెళ్ళేసి ఇవ్వాలి, అన్ని అటు సైడే. ఇట్ సైడ్ అసలు లేదే లేదు నాకు అప్పుడు లింక్. ఇప్పుడు ఇవాళ రేపు చిన్నపిల్లలు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారంటే జస్ట్ దానికి ఒక గేమ్ లాగానే చూస్తారు ఇంట్లో. ఇప్పుడు మీరు డాన్స్ అని ఇంట్రెస్ట్ అని ఇండస్ట్రీ వరకు వచ్చి ఇప్పుడు మంచిగా వెళ్తున్నారు. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు డాన్స్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, లేకపోతే డాన్స్ అదంతా ఎందుకు సపోర్ట్ చదువుకోమని ఈ టైప్ ఆఫ్ ఏమన్నా మాట్లాడుతున్నాను? యాక్చువల్లీ మీరు కరెక్ట్ చెప్పారు,
సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ నాకు వచ్చేసి పేరెంట్స్ కాదు, మా గ్రాండ్ పేరెంట్స్ మాకు సపోర్ట్ చేశారు. సో ఇది ఒక డిఫరెంట్ థింగ్ అన్నమాట. ఇట్స్ కరెక్ట్, స్టార్టింగ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయి బికాజ్ నేను ఒక ముస్లిం గర్ల్ కాబట్టి. ఫస్ట్ అయితే ఒక గర్ల్ అయిన తర్వాత ముస్లిం గర్ల్, సో అలా అలౌ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చాలా సొసైటీ కానీ అన్ని జరిగింది. కానీ తర్వాత ఎలాగో తాతయ్య గారు అన్ని మేనేజ్ చేసేసి కొంచెం నా కోసం సాక్రిఫైస్ ఇవన్నీ చేసేసి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు, జరిగింది. సొసైటీ విషయం పక్కన పెడితే ఇప్పుడు మమ్మీ డాడీ ఉంటారు, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మీ విషయంలో? ఆ టైంలో డాన్స్ చేస్తానంటే అవసరం లేదు, డాన్స్ అది సైలెంట్ గా చదువుకో. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర అంత ధైర్యం లేదు కూడా చెప్పడానికి, బికాస్ పెద్దవాళ్ళు అది డిసిజన్ తీసుకున్నారు కాబట్టి. ఎప్పుడు గ్రాండ్ ఫాదర్, మా అందరిలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏమైనా డిసిజన్ తీసుకుంటే అది మనం అక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏమి తప్పుగా మన కోసం ఆలోచించరు, ఇది ట్రూ, అది నిజం అనమాట. అప్పుడు కూడా యా ఎలాగో నేను చిన్నప్పటి నుంచి లైక్ 6 మంత్స్ ఉన్నప్పుడు నాకు తాతయ్య గారు అడాప్ట్ చేసేసారు అప్పుడే 6 మంత్స్. అప్పటి నుంచి నేను తాతయ్య గారి పాటు ఉంటున్నా అండ్ వాళ్ళే నాకు మదర్ ఫాదర్. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్సే మాకు లైక్ మదర్ ఫాదర్ గా చూసిన వాళ్ళు అప్పటి నుంచి. సో అన్ని మాటలు కానీ ఏమి కానీ నేను వాళ్ళకి వినాలి. సో పేరెంట్స్ కానీ ఎవరు నాకు అబ్జెక్షన్ చేయడానికి అంత లేదు. సో ఎవరు అబ్జెక్ట్ కూడా చేయలేదు. అండ్ నిజం చెప్పాలంటే మా ఫాదర్ గారికి మేమేమి చెప్పలేదు దాని గురించి. సో తనకి అంత తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి చేసే ముందు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎంకరేజ్ చేయలేదు, లైక్ మీరు ఈ స్టేజ్ వరకు వస్తారని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఫైనల్ ఇంత పెద్ద స్టేజ్లో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఫ్యామిలీ నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది మీకు? ఇప్పుడు అందరు ఒప్పుకున్నారు, అంటే అందరు హ్యాపీగానే ఉన్నారు. లైక్ ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది లైక్ సొసైటీ ఏం ఆలోచిస్తుంది డాన్స్ కానీ ఇవి కానీ. సో దానివల్ల కొంచెం సపోర్ట్ చేయలేదు చిన్నగా. కానీ ఇప్పుడు అయితే బాగా హ్యాపీగా ఉన్నారు. ఈ మంచిలో అంటే ఈ ప్లేస్లో నన్ను చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది, వాళ్ళు హ్యాపీ ఉన్నారు. వెళ్తూ వస్తుంటారా మీరు మధ్యప్రదేశ్? తక్కువ ఈ మధ్యాహ్నం కాదు, కొంచెం లైక్ 4-5 మంత్స్ అలా అయింది. సో నేను వెళ్ళలేదు ఇంకా, కానీ చాలా మిస్ చేస్తున్నాను. మీ పేరెంట్స్ వస్తుంటారా ఇక్కడికి హైదరాబాద్ వచ్చారు ఎప్పుడన్నా? పేరెంట్స్ లో లైక్ ఫాదర్ రాలేరు, ఎందుకంటే తనకి బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ బిజీ ఉంటారు. మా మదర్ గారు 3-4 టైమ్స్ వచ్చింది మా సిస్టర్ అండ్ బ్రదర్ తో పాటు. ఇప్పుడు హైదరాబాద్ లో తాతయ్యతో ఉంటున్నారా మీరు? తాతయ్య అమ్మమ్మ గారు. ఓకే, మీరు షూట్స్ కెళ్ళినప్పుడు తాతయ్య వస్తుంటారా ఎంబడి? ఎక్కడైనా ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చడానికి నేను వచ్చానని తను కూడా నాతో పాటు ఉన్నారు, బయట వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో నా ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, సో హైదరాబాద్ లో 2 రాష్ట్రాలకు మీరు తెలుసు, సో బయట వెళ్ళినప్పుడు మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది జనాల్లోకి? చాలా అంటే గ్రాండ్ గా ఆబ్వియస్లీ నేను అందరు మోస్ట్లీ అందరికి తెలుసు కాబట్టి నేను మాస్క్ పెట్టినా కూడా వెళ్తే వాళ్ళ కళ్ళతోనే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఎప్పుడెప్పుడు నేను అది మాది స్టాల్ ఉంటుంది కదా, సో స్టాల్ ఫుల్ కవర్ చేసేసి అలా వెళ్తాను. సో విదౌట్ ఓన్లీ జస్ట్ మాస్క్ పెడితే కూడా నేనే చాలాసార్లు తాత గారు కూడా చాలాసార్లు షాక్ అయిపోయారు, అబ్బా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అంత ఫ్యాన్స్ ఉన్నారా. సో ఎస్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే చాలా, అంటే దేవుడు వాళ్ళ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే బయట నుంచి వేరే మధ్యప్రదేశ్ నుంచి ఒక హిందీ అమ్మాయి వచ్చిన ఇక్కడ తెలుగులో సెటిల్ అయ్యింది. సో చాలా తక్కువ సార్లు జనాలు ఒప్పుకుంటారు, లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతారు, అది నిజం. కానీ నేను వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చాక నన్ను ఎంత ప్రేమించారు, ఎంత సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సౌత్ పీపుల్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.